హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈపీఎంసెట్ సంబంధించి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, సో అదేవిధంగా మనకి రెస్పాన్స్ షీట్స్ ఇవన్నీ ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి May 20th అనమాట రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దాంతోపాటు మాస్టర్ క్వశ్చన్స్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ కూడా రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఎవరైనా ఇంకా రెస్పాన్స్ షీట్స్ చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. అలాగే మనకి ప్రిలిమినరీ కీ కూడా ఇచ్చేసారనమాట మీరు రాసిన క్వశ్చన్ పేపర్ సంబంధించి. సో కీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మార్క్స్ కూడా కౌంట్ చేసుకోండి. సో ఆల్రెడీ మనకైతే పేపర్ కరెక్షన్ సంబంధించి ఫామ్ అయితే అయిపోయిందనమాట. సో మనకి ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా పేపర్ కరెక్షన్ సంబంధించి టీచర్స్ అనేవాళ్ళు లేకపోతే ప్రొఫెసర్ అనేవాళ్ళు పేపర్ కీ చెక్ చేసి దాన్ని బట్టి మనకి టోటల్ ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో టోటల్గా ఇవన్నీ రావడానికి మనకి నియర్లీ 4 డేస్ 5 డేస్ అయితే పడుతుంది. సో ఎలాగో June 4th మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం రిజల్ట్స్ అయితే మాత్రం June 4th తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ ఏపీ ఈసెట్ సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ కూడా మనకి మ్యాక్సిమం June 4th తర్వాత అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అయితే నేనైతే మీకు ఏమైనా కీ మిస్టేక్స్ ఉంటే మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే పర్టికులర్ ఈ డేట్న మనకి ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఐడి అండ్ ఆప్షన్ ఏంటని చెప్పి మీరైతే ఎవరికైనా తెలిస్తే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది పేపర్ మార్క్స్ కౌంట్ చేసుకుంటులోకి. సో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మనకి 80 మార్క్స్ 85 మార్క్స్ చూసుకుంటే మనకి 10,000 బిలో ర్యాంక్ అయితే వస్తుంది. ఎప్పుడు మనకి ఆ విధంగానే ఉంటుందన్నమాట. సో ఎవరైతే 80 to 80 above వచ్చాయో వాళ్ళందరికీ కొంచెం మంచి సీట్స్ అయితే వస్తాయన్నమాట. అంటే మనకి మంచి కాలేజెస్లో మంచి సీట్స్ అయితే వస్తాయి. సో 70 above ఉన్న వాళ్ళకు కూడా మనకి ఛాన్స్ అవుతుంది మంచి కాలేజ్లో సీట్ రావడానికి. మంచి కాలేజ్ అంటే ఐ మీన్ top 10 colleges మంచి సీట్ రావడానికి అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏపీ ఎంసెట్ సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు నేనైతే లైవ్ అయితే చేస్తానమాట. సో అక్కడ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ రిజల్ట్ సంబంధించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.